ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ అదేంటి మెదడులో రక్తస్రావం బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాలు పనితీరు మందగించడం వల్ల ఇలాంటి వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించడం జరిగింది. ఇటీవల ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల కపాలానికి రక్తం పడి ఒక వ్యక్తి చనిపోయాడని ఒక కేసు కూడా బయటపడింది. ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింకులోకి దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది. యుక్త వయసులో మనిషికి రోజుకి 400 మిల్లీగ్రాముల కెఫెన్ తీసుకోవడమే ఎక్కువ. అలాంటిది 500 గ్రాముల ఎనర్జీ డ్రింక్ కఫెయిన్ క్యాన్లో దాదాపు 165 mg కెఫెన్ ఉంటుంది. ఇది దాదాపు 20 రెట్లకు పైగా ఎక్కువ. యూనివర్సిటీ ఆఫ్ మిజిగాన్ పరిశోధకులు ప్రకారం ఎనర్జీ డ్రింకులు అలవాటు పడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్పై ఆసక్తి చూపే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎనర్జీ డ్రింకులు యువతను అదే విధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్షతి ఆ యూనివర్సిటీ అధికారికంగా వ్యక్తం చేసింది దాని యొక్క నిపుణుల యొక్క బృందం. ఎనర్జీ డ్రింకులు అధికంగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసిపోతుండటంతో పాటు రకరకాల దుష్పరిణామాలు చేరుకుతాయి. పానీయాల్లో ఉండే కెఫెన్ శరీరంలో ముఖ్యమైన భాగాలపై ప్రభావం చూపుతుందని నిపుణుల బృందం వెల్లడించింది. గుండె యొక్క లయతపడడం, రక్త ప్రసరణలో అవయవాల యొక్క ఆరోధన ఏర్పడడం, అదేవిధంగా ఇప్పటికే బీపీ హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలని అమెరికా యొక్క హార్ట్ అసోసియేషన్ సంస్థ కూడా వెల్లడించింది. ఇదే విధంగా ఇలాంటి అనేక రకమైన ఆరోగ్య దుష్ప్రచనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ ఎనర్జీ డ్రింకు ద్వారా. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన వార్తల కోసం TSLAW న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.